నేను 5 అడుగుల 10 అంగుళాలు ఉంటాను, 60 కేజీల బరువు ఉన్నాను, ఆరోగ్యంగానే ఉంటాను. స్త్రీలలో సెక్స్ పరంగా 3 రకాల మనుషులు ఉంటారట. నా పర్సనాలిటీకి తగ్గ అమ్మాయి ఈ 3 తరగతుల్లో ఎవరు సరైన జోడవుతారో తెలుసుకోవడం ఎలా? దాంపత్య జీవితంలో నేను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నాకు తగ్గ జోడిని సెలెక్ట్ చేసుకోవడం గురించి తెలియజేయండి. ఇది స్త్రీలలో 3 రకాల అనేది 3 రకాల 4 చిత్రిని లంకిని ఇలాగా ఆచార కామసత్రాల్లో మెన్షన్ చేస్తాడు అమ్మాయిలు అంట, కానీ అది కరెక్ట్ కాదు. ఫిక్స్డ్గా ఎవ్వరూ ఉండరు, వాళ్ళ సైకాలజీ ప్రకారంగా వాళ్ళు ఒక మంచి సెక్స్యువల్ ఫీలింగ్స్ ఉండటుంటే ఉంటుంది టెంపరీగా. ఇవాళ సెక్స్లో మంచి మూడ్ ఉన్న వాళ్ళు రేపు సెక్స్లో డల్ అయిపోవచ్చు. ఇవాళ డల్గా ఉన్నాడు ఫుల్గా ఇది ఉండొచ్చు, ఇవాళ చాలా హుషారుగా ఉన్నాడు సగ్గా ఉండొచ్చు, రేపు హుషారు లేకుండా డిప్రెషన్ గడిపోవచ్చు. అంచేత ఏదో వీళ్ళకున్న మూడ్స్ పెట్టి దాన్ని బట్టి వీళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, వాళ్ళు సరిగా ఉండకపోతే 2 వాళ్ళు ఇబ్బంది పడిపోతారు మాట తప్పు. అది కాకుండా 2 వాళ్ళ యొక్క యాటిట్యూడ్ భర్త యొక్క యాటిట్యూడ్ బట్టి ఆడవాళ్ళ ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. భర్త స్వేచ్ఛ ఇచ్చానుకోండి, చక్కగా హుషారుగా ఉన్నా అనుకోండి, వీళ్ళు కూడా హుషారుగా ఉంటారు. భర్తకి హార్ష్గా ఉన్నా అనుకుని వీళ్ళు నోరు మూసుకుని ఉంటారు. అంచేత ఏం లెక్కలేదు, అలాగా కరెక్ట్ కాదు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు అడతారు, మా కొంత మగవాళ్ళకేమో 6 అంగుళాలు ఉంటాట, కొంత 9 అంగుళాలు ఉంటాట, కొంత 15 అంగుళాలు ఉంటాట, కొంతకి ఎంతో చాలా పొడుగ్గా ఉంటున్నట. అలా ఉంటే నేను జోడి సరిగ్గా లేకపోతే సెక్స్ కావద్దట. అంచేత ఆ మగవాడిని ఎలా సెలెక్ట్ చేసుకుని ఆడవాళ్ళు ఉన్నారు ఏం లేవు. అలాగే అందరు మగవాళ్ళకి ఒకటేలాగా పురుషాంగం ఉంటుంది. అందరు ఆడవాళ్ళకి దాదాపు ఒకే రకమైన యాటిట్యూడ్ సైకిల్ కొద్ది కొద్ది తేడా ఉంటాయి. అవన్నీ మార్చుకుంటామండి. సైకాలజీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ సైకాలజీ అంటూ ఉండదు. మనం కావాలంటే మార్చుకుంటాం, మన యాటిట్యూడ్స్ మార్చుకుంటాం. మన రిజిడ్ యాటిట్యూడ్ వాళ్ళు కూడా మారుతారు అసలు. అంచేత ఒకటే ఈ రంగానే ఉంటారని లేదు. ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు, డల్ అయిపోతుంది. ఇవాళ డల్గా రేపు హుషారుగా మారచ్చు. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న మనుషులు బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, ఎన్విరాన్ బట్టి వాళ్ళ యాటిట్యూడ్స్ మారుతుంటాయి. ఇవంతా యాటిట్యూడ్స్ పెట్టి ఉంటాయి. అంతేగాని వాస అని చెప్పి చిత్తిని హర్షిని లంకిని ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ మీనింగ్ లెస్. అదేం లేదు. ఆయన శుభ్రంగా మీరు ముఖ్యంగా మనసు పంచుకొని సంసారం చేసే అందరు సరిగ్గా ఉంటారండి. ఇక ముందు మనం 2వ వాడు గురించి కన్సర్న్గా ఉండాలి, వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఎప్పుడైతే పట్టించుకుంటామో 2 వాడు కూడా అంత తగ్గా ఉంటారు. పట్టించుకో నిర్లక్ష్యంగా ఉంటే వాడు కూడా ఇంకో రకంగా ఉంటారు, అక్కడికి గొడవలు వస్తాయి. అంచేత సర్దుబాటు ధోరణి ఉండాలి సంసారంలో, సర్దుబాటు తప్పకుండా ఉండాలి. అలాగే పట్టించుకోవడం, 2వ వాడు గురించి పట్టించుకోవాలి, పట్టించుకోవడం వాళ్ళ కన్సర్న్గా ఉండాలి. అడ్జస్ట్మెంటు అండ్ కన్సర్న్ ఈ 2 ఉన్నప్పుడు సంసారం చక్కగా ఉంటుంది. అంతేగాని సైకాలజీని బట్టి అదే రకమైన సైకాలజీ కూడా మనం మార్చుకోవచ్చు. మన ప్రవర్తన బట్టి వాళ్ళ సైక వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. మన యాటిట్యూడ్ బట్టి వాళ్ళ యాటిట్యూడ్స్ ఉంటాయి. అంచేత మనం ఎలా ఉంటామో దాపెట్టి ఉంటుంది. అంతేగాని ఆడవాళ్ళు బట్టి వాళ్ళు బట్టి మనం ఎలా ఉండాలి ఏమిటి ఫిక్స్డ్గా లేవు. మనం వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. మన ప్రకారం వాళ్ళు కూడా మౌల్డ్ అయిపోదు, మౌల్డ్ అవుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.